కొత్త చూయి బైట్స్ జై కాంగ్రెస్ ఒక్క నిమిషంలోనే పని మొదలుపెడుతుంది జై కాంగ్రెస్ ఉపసమనం ఎప్పుడైనా చెయ్యి గుర్తుకే చూయి బైట్స్ చెయ్యి గుర్తుకే కింగులు చెయ్యి గుర్తుకే మంచి మంచి కాళ్ళ కిందేసి దొక్కుతారు ప్రతి ఏరియాకి కింగ్ ఒక్కడే ఉంటాడు వాన్ పేరింటే కొంత గడ్డలో పనుకుబడుతుంది ఈ రోజు సెల్ల చెమటలు గాని ఇక్కడ రేవంత్ అన్న పోటీ ఎవరు ముఖ్యమంత్రి ఆయన కేసీఆర్ కేసీఆర్ ఇక్కడికి వచ్చిండు ఎందుకు గట్లల్లో ఓడిపోతానని చెప్పి ఇక్కడ పోటీ చేస్తానికి వచ్చిండు మీరు ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ ఓడమంటారా లేదా ఓడగొడతారా లేదా ఓడగొట్టాలి ఎందుకంటే ఇక్కడ కాక పెట్టడానికి ఎవరున్నారు మన ముఖ్య నాయకుడు ఎవరున్నారు రేవంత్ రెడ్డి అని గెలిపిస్తారు కదా గెలిపియాలి కదా మనందరి బాధ్యత కదా మేము కూడా వస్తాం కంపల్సరీ రేపటి నుంచి కానీ ఒక్క ముఖ్యమైన అంశం చెప్పి నేను ముగిస్తాను మిత్రులారా ఇక ఇక్కడ ఒక ఆయన బీజేపీ ఆయన కూడా ఉన్నాడు బీజేపీ ఆయన బిఆర్ఎస్ ఆయన వీళ్ళిద్దరూ పైన ఒకటే కింద ఒకటే ఇప్పుడు బీజేపీ ఆయన తిరుగుతున్నాడు ఎవరి కోసం తిరుగుతున్నాడు బిఆర్ఎస్ ఆయన కొరకే తిరుగుతున్నాడు నేను కింద అన్న మాట్లాడుతుంటే రెండు మూడు మీటింగ్లు కింద తిరుగుతున్నా ఏమంటారు అంటే ఆయన పేరు ఏందో కానీ ఆయన మొత్తంగా అమ్ముడు పోయిండట బిఆర్ఎస్ మొత్తం గుండు గుత్తగా అమ్ముడు పోయిండట కేసీఆర్ కాక మోడీకి అమ్ముడు పోయినట్టు ఇలా ఇక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయిన మన మాజీ ముఖ్యమంత్రి కాబోతున్న కేసీఆర్ కి అమ్ముడు పోయిండట కాబట్టి మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రేవంత్ అన్నను ఈ రోజు ఓడగొట్టాలనే కుట్రలో వాళ్ళిద్దరు కలిసిపోయింది కాబట్టి ప్రజలు రేవంత్ అన్న వైపు నాయకులు ఎవరైతే బిఆర్ఎస్ బీజేపీ నాయకులే వాళ్ళ వైపు కాబట్టి వాళ్ళెప్పుడు కూడా ఒకటే బీజేపీ బిఆర్ఎస్ ఎంఐఎం ఈ మూడు కూడా ఒక తాను ముక్కలే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేస్తున్నాయి ఇప్పటి వరకు కేసీఆర్ మీద ఏ చర్య కూడా మోడీ తీసుకోకపోవడానికి కారణం అదే కాబట్టి మీరు అందరు కూడా గ్రామ గ్రామాన ఇప్పుడు ఈ ప్రాంతంలో వచ్చిన మీరందరూ కూడా వెళ్ళి రేవంత్ అన్న గెలిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్య నాయకుడు కాబోతుడు కాబట్టి రేపు గెలుపు బాధ్యత మీ అందరిదే ఉండాలి మీ అందరితో కలిసి ఇవాళ ముఖ్య నాయకుడు కాబోతుడు కాబట్టి రేవంత్ అన్న చేతి గుర్తుకు మీరు చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే థ్యాంక్ యూ